ఎట్లా పట్టుపట్టడం కాదండి, విమర్శలు లేకుండా రాజకీయం ఎందుకు ఉంటుందండి? ఖచ్చితంగా ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది. విమర్శ లేకుండా నాకు అభయాలు లేవండి. తిట్టించుకోవడానికి చీవాట్లు తినడానికి సిద్ధంగా ఉన్నాను ప్రజల కోసం. అసలు నాకు అభయాలు లేవండి. నేను అంత భయపడి ప్రతి మాట విమర్శ లేకుండా ఉండదు. విమర్శ మంచిది, కువిమర్శ చిరాకు. ఆ కువిమర్శకి లాజిక్ లేకుండా, రేషనాలిటీ లేకుండా మాట్లాడితే వాటిని ఎంత బలంగా ఎదుర్కోవాలో విత్ ప్రాపర్ రేషనాలిటీ, లాజిక్, ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఐల్ ఫేస్ ఇట్. సార్ ఇది సినిమాకి సంబంధించింది కాదు, కార్యకర్త ఎవరైనా సరే నాతో నడిచేవారే నా వాళ్ళంతే. ఐఎమ్ హియర్ ఫర్ ద స్టేట్. నేను రాష్ట్రం కోసమే పనిచేస్తాను, అది మా పార్టీ ద్వారా రాష్ట్రం కోసం పనిచేస్తాను. అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకుంటారు. నాది ఉన్నతమైన దృష్టి చూస్తే నేను అందరికీ అర్థమవుతాను. మీరు పాక్షికంగా ఒక పార్శ్వంలో చూస్తే నేను ఇంకోలా కనిపించింది. నేను దానికి ఏం చేయలేను. థ్యాంక్ యూ సీఎం రేస్లోనా? మీరు చేసే నేను అయిపోతాను. ఇప్పుడు ఏదైనా అంటే అలాగే సారీ, నేను మిగతా వాళ్ళకి నేను మీ పేపర్ ఏంటని అడగను, కానీ నాకు అదే పాత్రికేయులు అందరూ ఒక కుటుంబంలో ఉండాలని కోరుకునేవాడిని. అంటే మీకు వాళ్ళకి ఏమైనా ఆహారం ఇస్తే బాగుంటుంది అంటారా? నేను సీఎం రేస్లో లేను అనే పదం చెప్తే కొంచెం కాంట్రవర్సీ అవుతుంది అనేది ఎక్కువ తిరుగుతారు. నేను ఒక హైకు ఉంటుందండి, వితౌట్ వెయిటింగ్ ఫర్ ద రెయిన్స్, డిగ్ ద పాండ్ వితౌట్ వెయిటింగ్ ఫర్ ద రెయిన్స్, విత్ ద సారీ వితౌట్ అంటే సారీ ఒకసారి వితౌట్ వెయిటింగ్ ఫర్ ద మూన్ యు డిగ్ ఎ పాండ్ వితౌట్ వెయిటింగ్ ఫర్ ద మూన్, వెన్ ద రెయిన్స్ కమ్ ద మూన్ విల్ కమ్ బై ఇట్స్ ఓన్. అంటే మీరు అన్నీ సంసిద్ధంగా ఉంటే, మీ ప్రయత్నం మీరు చేస్తే పదవి అనేది తనంతటి తనే వస్తుంది. పల్లంలోకి నీళ్ళు వస్తాయి. ఒక తటాకం తవ్విన తర్వాత వర్షపు చుక్క అక్కడే ఇంకాలి. మేము కష్టపడి పనిచేస్తే ముఖ్యమంత్రి పదవి అనేది వరించి తీరాలి. మేము దానికోసమే పనిచేస్తున్నాం.